స్మార్ట్ కాపింగ్ అన్నటువంటిది ఈ కాలంలో పెరిగింది ఆ మధ్య రోబో సినిమాలో చూపించినట్టు ఐశ్వర్యారాయ్కి రోబో పైనుంచి సిగ్నల్ ఇచ్చినటువంటి తరహాలోనే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడారు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కొందరు విద్యార్థులు స్మార్ట్ కాపీకి పాల్పడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కడపకు చెందిన ఉపాధ్యాయుడు కుమార్తె విద్యార్థి టెన్త్లో ఆరు వందలకి ఆరు వందల మార్కులు ఇంటర్మీడియట్లో వెయ్యికి ఎనిమిది వందల తొమ్మిది వందల నలభై మార్కులు వచ్చాయి జేఈ మెయిన్స్లో తొంభై నాలుగు శాతం మార్కులు సాధించాడు హైదరాబాద్లో నైటిక్ సిటీ సమీపంలో కల కార్పొరేట్ కాలేజీ చదువుతున్న ఇతనికి సోదరుతో పాటు ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఈ ఐదుగురు ఆదివారం జరిగిన జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు కడప విద్యార్థికి సికింద్రాబాద్ పార్టీ సమీపంలో ఉన్న ఎన్వీఐటి కాలేజీలో పరీక్షా కేంద్రంగా తన సోదరుడికి మౌలాలి ఇద్దరు స్నేహితులకు వీళ్ళిద్దరు సోదరులు మల్లాపూర్లో మరొకరికి ఎల్బీ నగర్లోని కళాశాలలో సెంటర్లు వచ్చాయి తన సోదరుతో పాటు స్నేహితులకు కూడా మంచి మార్కులు రప్పించాలని భావించిన కడప విద్యార్థి ఐదుగురితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు కళాశాలలో తనిఖీ చేసే సిబ్బంది కళ్ళుగప్పిని ఐదుగురు పరీక్షా కేంద్రాలు తమ స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లారు కంప్యూటర్ స్క్రీన్ ఫోటోలు తీసి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరిగిన పరీక్షలకు అభ్యర్థులు ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది కంప్యూటర్లో ప్రశ్న తర్వాత మరో ప్రశ్న ప్రత్యక్షం అవుతూ ఉంటే విద్యార్థులు జవాబులు టిక్ చేస్తూ పోతుంటారు కడప విద్యార్థి కంప్యూటర్ స్క్రీన్పై తాను టిక్ చేసిన ప్రతి జవాబుకు ప్రశ్నతో సహా కనిపించేలా స్మార్ట్ ఫోన్లో ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం ద్వారా మిగిలిన నలుగురికి చేరేలా చేశాడు ఎన్బిఐటీ కాలేజీలో పరీక్షలు పెద్దగా ఉండటం ఇన్విజిలేటర్ విధుల్లో ఉన్న సిబ్బంది చోట కూర్చుండిపోవడంతో దాదాపు గంటన్నర పాటి తతంగానే ఎవరు గుర్తించలేదు పదిన్నర గంటల సమయంలో మల్లాపూర్ కేంద్ర ఇన్విజిలేటర్ అక్కడ విద్యార్థి వద్ద స్మార్ట్ ఫోన్ ఉండాలని గమనించాడు అందులో ఉన్న వాట్సాప్ గ్రూప్లో కంప్యూటర్ స్క్రీన్ ఫోటోలతో చూసిన ఆయన సదరు విద్యార్థిని ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది చివరికి ఈ స్థాయికి చదువుకున్నోడుని ఆశ్రమయ్యాడనమాట ఇక్కడ చదువు చక్కగా వచ్చినటువంటి వాడు కూడా ఇదే వింత